సోల్ ఆత్మ. నేడు మనము ఆత్మ గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. ప్రతి ఒక్క భౌతిక దేహానికి మనసు, మెదడు, బుద్ధి, ఆత్మ కలిగి ఉంటుంది. ఆత్మ అనగా సోల్, పరమాత్మ అనగా భగవంతుడు, దేవుడు. భగవంతుడి ఫ్యామిలీ సభ్యులందరినీ అనగా తన కుటుంబ సభ్యులందరినీ పరమాత్మ ఫ్యామిలీ అనవచ్చును. పరమాత్మ కుటుంబం అని చెప్పేదరు. వారంతా స్వర్గలోకములో జీవించెదరు. యోగులు, ఋషులు మరియు నిజాయితీ గల ప్రజలు, పర్ఫెక్ట్ లైఫ్ సిస్టమ్ ఉన్న ప్రజలందరినీ యోగీస్ ఫ్యామిలీ అనవచ్చును. యోగులు స్వర్గలోకంలోను జీవించెదరు మరియు భూభాగం పైనను జీవించెదరు, అనగా భూలోకంలో కూడా జీవిస్తారు. దైవిక శాస్త్రం ప్రకారము మానవ దేహంలో 3 భాగాలు ఉన్నాయి. అవి మైండ్ ప్లస్ హార్ట్ ప్లస్ బాడీ, మనసు, హృదయము, శరీరము. బ్రెయిన్ డెడ్ అయిపోతే, దేహములో బ్రెయిన్ డెడ్ అయిపోతే హార్ట్ రన్ అవుతుంది కానీ బాడీ కదలదు, శరీరము కదలదు. కనుక మైండ్ ప్లస్ హార్ట్ ని సోల్ అని చెప్పవచ్చును, ఆత్మ అని చెప్పవచ్చును. అయితే ఆత్మ ఒక ప్రత్యేకమైన స్థానం బ్రెయిన్లో ఆక్రమించుకుంటుంది. శరీరం మాత్రం డెడ్ బాడీ లాంటిది, చచ్చిన శవం లాంటిది. అదొక క్లాత్, బట్ట, కవరు, డ్రెస్ లాంటిది. దానికి విలువ ఉండదు. దేహమునకు విలువ ఉండదు, ఆత్మ దేహము కన్న గొప్పది. పరమాత్మ అన్నింటికంటే గొప్పది. ఆత్మ అందమైనది, బలమైనది. పరమాత్మ ఎంతో అందమైనవాడు, బలమైనవాడు. మై డియర్ ఫ్రెండ్స్, సామాన్య జనులు మరలా మరలా పుట్టి ఎన్నో జన్మలు ధరించి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పుడుతూ చస్తూ చివరికి సత్యాన్ని తెలుసుకొని భగవంతుడి దగ్గరికి అనగా స్వర్గలోకమునకు చేరెదరు. గత జన్మలో ఎంతోమంది సినీ యాక్టర్లు, పొలిటీషియన్స్, స్పోర్ట్స్ మెన్స్, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద బిజినెస్ ప్రజలు, వారు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎన్నో మంచి కార్యాలు, గుడ్ డీడ్స్ చేయడం వల్ల వారికి భగవంతుడు ఈ జన్మలో సుఖమైన జీవితాన్ని ఇచ్చాను. అనగా ఈ జన్మల వారు ఎన్నో ఎంజాయ్మెంట్స్ చేస్తూ ధనిక లైఫ్ని గడిపేదారు. అయితే డబ్బునంత మాత్రాన అందరికి సుఖ జీవితం వస్తుంది అనుకోకూడదు. దేన్నైనను ఓ పద్ధతి ప్రకారము గడిపితేనే, అనుభవిస్తేనే నిజమైన సుఖ సంతోషం లభించును. యోగులు, ఋషులు, గురువులు, నిజాయితీ గల ప్రజలు, పర్ఫెక్ట్ లైఫ్ సిస్టమ్ గల ప్రజలు, సాటిస్ఫైడ్ ప్రజలు, కర్మ క్లియర్ అయిన ప్రజలు, వీరికి మరలా జన్మ ఉండదు. ఒకవేళ మరలా మంచి జన్మలు కావాలన్నా రావచ్చు. భగవంతుడు వీరిని మరలా క్రిందికి పంపుతుంటాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన సాధన చేసి, మంచి కార్యాలు చేసి, మీ జీవిత లక్ష్యం కొరకు పనిచేసి, మీ గోల్ ఏమిటో తెలుసుకొని దాన్ని అచీవ్ చేసి, సత్యాన్ని తెలుసుకొని స్వర్గలోకమును చేరుటకు